భాస్కర్ గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పైన వస్తున్నటువంటి కుటుంబ కథ చిత్రం ఇదివరకే కాన్సెప్ట్ టీజర్ అలాగే టీజర్ మోషన్ పోస్టర్ అది రిలీజ్ చేసుకోవడం జరిగింది. దానికి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. మరి ఆ రోజు కూడా మా యొక్క యూనిట్ని మా యొక్క కుటుంబ కథ చిత్రాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసి మళ్ళీ ఈరోజు కూడా మమ్మల్ని తన ఆప్యాయతతోని మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మా అన్నగారు శ్రీ మల్కాపురం శివకుమార్ అన్నగారు, అలాగే ఈ కార్యక్రమంలో మాతో పాటు భాగస్థులైనటువంటి మా యొక్క యూనిట్ మా యొక్క హీరో గారు నందు గారు, మరొక హీరో గారు కమల్ కామరాజ్ గారు, అలాగే మా యొక్క డైరెక్టర్ గారు వాసు గారు, అలాగే ఈరోజు ఇక్కడికి అతిథిగా విచ్చేసినటువంటి కన్నడ సినిమాలు మరి దాదాపు 8 సినిమాలకు పైగా చేసినట్టు మమ్మల్ని మా యొక్క యూనిట్ని బ్లెస్ చేయడానికి వచ్చేసినటువంటి రఘురాజ్ గారు, అలాగే బేబీ సంస్కృతి, అలాగే ఈ కార్యక్రమంలో మా కో ప్రొడ్యూసర్ గారు మా యొక్క కెమెరామెన్ మల్హర్ భట్ జోషి గారు, అలాగే మా యొక్క ప్రసాద్ గారు, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా మా యొక్క జెన్యున్గా హార్ట్ఫుల్గా మేము చెప్పగలుగుతున్నాం. ఖచ్చితంగా ఒక కొత్త రకమైనటువంటి కథతో ఇక్కడ రాని జోనర్తోని మేము ముందుకు వస్తున్నటువంటి సందర్భంగా మరి మా ముందుగా మా యొక్క యూనిట్ సభ్యులందరికీ కూడా టెక్నీషియన్స్ అందరికీ కూడా కెమెరామెన్ మల్హర్ భట్ జోషి గారికి, అలాగే ఎడిటర్ ప్రవీణ్ పూడి గారికి, ముఖ్యంగా చాలా చక్కని సంగీతం మరియు ఆర్ఆర్ ఇచ్చినటువంటి సునీల్ కశ్యప్ గారికి, అలాగే అన్నిరా ఇంకెవరన్నా మర్చిపోతే కూడా అందరి టెక్నీషియన్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకించి ఇదివరకు జరిగినటువంటి మొన్న టీజర్ ఫంక్షన్లో జరిగినటువంటి దాన్నిటి కూడా మీరు ఎంతో ఆదరించి మిత్రులు ప్రత్యేకించి మాకు చాలా ఆశీర్వదించారు కాబట్టి ఈరోజు జనాల్లోకి మా యొక్క చిత్రం ఏంది అనేది ముందుకు పోయింది. కాబట్టి ఇలాంటి సపోర్ట్ని మీ నుంచి ఆశిస్తూ మీ యొక్క ఆశీర్వాదాలు కూడా మీడియా అంత ఆశీర్వాదాలు కూడా ముందుకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంకేదైనా కూడా మర్చిపోతే మరొక్కసారి అందరికీ క్షమించడమని కోరుకుంటూ మా యొక్క యూనిట్ సభ్యులందరికీ మేనేజర్ నుంచి ఆఫీస్ బాయ్ నుంచి పడితే అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రం సక్సెస్ కావాలని అందులో భాగస్వామైన నేను నందు గారికి కమల్ కాజన్ ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. టీజర్ రోజు కొంచెం మాత్రమే ఉంది, ఈరోజు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉందండి. ఇది మా కుటుంబం అండి. ఒకరు మిస్ అయ్యారు, వారు కూడా ఉంటే బాగుండేది. శ్రీముఖి గారు ఏదో అనివార్య కారణం వల్ల తను రాలేకపోయారు, తను ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఓకే, వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా మా ప్రోగ్రామ్ చూడడానికి వచ్చినట్టు అందరికీ, స్టేజ్ మీద ఉన్న మా హీరోస్కి, మన కమల్ కామరాజ్ గారికి, నందు గారికి, అదేవిధంగా మా ప్రొడ్యూసర్ గారికి శివకుమార్ సార్కి, రఘు సార్ గారికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రసాద్ సార్కి, తర్వాత మా డిఓపి జోషి గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ప్రవీణ్ పుడి గారు, ఎడిటర్ గారు రాలేదు, సునీల్ కశ్యప్ గారు కూడా రాలేదు చిన్న ప్రాబ్లం వల్ల. సో ఏదేమైనా చాలా హ్యాపీగా ఉందండి. మొదటిసారి నేను ప్రొడ్యూసర్ గారికి ఏదైతే నమ్మి కథ చెప్పానో ఇమీడియట్లీ కథ ఓకే చేశారండి. అక్కడే ఒక చిన్న ట్విస్ట్ పెట్టారు, ఒక గిర్ర గీసి మమ్మల్ని అందులో నిలబెట్టారు. నాకు ఈ టైంలో ఈ బడ్జెట్లో నాకు ఈ మూవీ అయిపోవాలని చెప్పారు. అక్కడ మాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ టైమింగ్లో మనం చేస్తామా లేదనేది ఒక చిన్న డౌటు. కానీ ఏదేమైనా చేయాలి, హిట్ కొట్టాలని ఒక తాపత్రయంతో ఎవరు ఏం చేయాలనేది ఒక ఇదిలో ఉన్నప్పుడు మా జోషి గారిని కలవడం జరిగిందండి. జోషి గారు ఆ సబ్జెక్టు విన్న వెంటనే, లే సార్ డన్, మనం చేద్దాం, మీరైతే క్లారిటీగా ఉన్నారు, మనం అనుకున్న టైంలో అనుకున్న దాంట్లో మనం రీచ్ అవుతాము, తప్పకుండా చేయగలుగుతాం అని చెప్పేసి సార్ నిజంగా చాలా ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి జోషి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మా హీరోస్ అంటే మేము అనుకుంటే సరిపోదండి, ఈ ఆర్టిస్టుల నుంచి కూడా బాగా కోఆపరేట్ ఉంటేనే మనం అనుకున్న ప్రాజెక్ట్ను అనుకున్న టైంలో పూర్తి చేయగలుగుతాము. మా హీరోస్ ఇద్దరు వాళ్ళు సినిమాలో హీరోస్ కాదండి, సినిమాలోనే కాదు రియల్ లైఫ్లోనే హీరోస్ అండి. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్స్ని, ఒక డైరెక్టర్ యొక్క వ్యూహాన్ని అర్థం చేసుకొని అనుకున్న టైంలో అంటే కోఆపరేట్ చేశారంటే నిజంగా వాళ్ళ మేలు నేను మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ప్రతి ఏ చిన్న విషయం వచ్చినా ప్రతిసారి అంటే మనకున్న చాలా తక్కువ టైంలో ప్రతిసారి డిస్కస్ చేసేవాళ్ళం అండి. ఒక్కొక్క షార్ట్ కానీ ప్రతిది కానీ సార్ ఇలా వెళ్దాం ఇలా వెళ్దామని వచ్చేసి, అంటే కొన్ని కొన్నిసార్లు నేనే టెన్షన్ పడుతూ ఉండేవాడిని, అవుతుందా లేదా అని ఒక టెన్షన్ పడుతున్న టైంలో ఇద్దరు చాలా సపోర్టివ్గా నిలిచారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మేము ఏదైతే అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే పార్వతీదేవి ఒక విగ్రహాన్ని తయారు చేసేసి దానికి ప్రాణం పోస్తుంది వినాయకుడికి. ఇలా మేము ఇంత కష్టపడి తయారు చేసిన ప్రాజెక్టుకి సునీల్ కశ్యప్ గారు నిజంగా ప్రాణం పోశారండి. తనకు కూడా రుణపడి ఉంటాము, తను ఇక్కడ లేరు. అదేవిధంగా ప్రవీణ్ పుడి గారు కావచ్చు. ఫస్ట్ కాంప్లిమెంట్ నాకు ప్రవీణ్ పుడి గారు ఇచ్చారండి, ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు. చాలా బాగా వచ్చిందండి, మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఫస్ట్ కాంప్లిమెంట్ తనే ఇవ్వడం జరిగిందండి. తను కూడా మీడియా తరపు నుంచి అభినందనలు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. సరే, ఎన్ని కష్టాలు పడి ప్రాబ్లమ్స్ ప్రొడ్యూసర్ గారు ధైర్యం చేసి ఈరోజు ఇక్కడ దాకా ఈ సినిమాని తీసుకొచ్చారని థియేటర్ ట్రైలర్ రాంచ్. అదేవిధంగా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, టీము ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి చాలా 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 హార్డ్ వర్క్ చేశారండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా మిత్రుడు వెంకట్ మేనేజరు, తను కూడా చాలా హెల్ప్. వెంకట్ ఒకసారి రా, నువ్వు పరిచయం అవ్వాలి. మా బన్సీ కావచ్చు, రండి ఒకసారి రండి. మన టీం ఎవరెవరు ఉన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం రండి, ఎందుకంటే మీరు కలవాలి. రండి బన్సీ స్వామి, అందరు రండి. గోపి, గోపాల్, నర్సింగ్, ఎందుకంటే ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లో కష్టపడడం అనేది చాలా రిస్క్తో కూడిన విషయం అండి. దానికి వీళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలిగాను. ఈ సినిమా చూసినప్పుడు అందరూ సపోర్ట్ ఉంది, పర్టికులర్గా లైక్ ద సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, ఓవరాల్ టీసర్ కానీ ట్రైలర్ కానీ ఇట్స్ వెరీ నైస్. పర్టికులర్ టీసర్ వచ్చి షార్ట్ అండ్ స్వీట్గా ఫ్యామిలీ గురించి చెప్పినది చాలా బాగుంది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ శివకుమార్ అంకల్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ భాస్కర్ అంకల్. మై స్పెషల్ థ్యాంక్స్ టు వాసు అంకల్ ఆర్ డైరెక్టర్ అండ్ నందు అన్న. థ్యాంక్ యూ నాకు డాడీ క్యారెక్టర్ అండ్ శ్రీముఖి అక్క కూడా థ్యాంక్ యూ నాకు మమ్మీ క్యారెక్టర్గా చేసి. నేను యాక్టింగ్ చేసేటప్పుడు నాతో ఆడుకుంటూ గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ నాతో యాక్టింగ్ చేపిస్తూ నన్ను చేపించుకున్నందుకు థ్యాంక్ యూ అవర్ డిఓపి అంకుల్, కెమెరామెన్ అంకుల్. థ్యాంక్ యూ ఫుల్ టీమ్ ఆఫ్ కుటుంబ కథా చిత్రం. అండ్ అలాగే నేను డైలాగ్ చెప్తాను. ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ అంటారు. ఒక్క ఇండియా 250 సింగపూర్తో సమానం, ఒక్క ఇండియా 8 జపాన్తో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అదే అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్ల అమెరికా జనాభాలో ఒక్క బిలెట్ పుడితే 102 కోట్ల ఇండియా జనాభాలో ఎందరు బిడ్స్ పుట్టాలి. కానీ ఒక్కరు కూడా పుట్టలేదు. కారణం లంచం. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. కానీ మన దేశం అబ్రహాం లింకన్లు ఇంకా చెప్పులు కొట్టుకుంటూనే చేస్తున్నారు. కారణం లంచం లంచం లంచం. మన దేశంలో అడుగున లంచం, మున్సిపాలిటీ రావడానికి లంచం, మున్సిపాలిటీ బిల్ కట్టడానికి లంచం, కరెంటుకి లంచం, మా కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకి లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతుల రుణాలకు లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో తమ ఆస్తుని నిలుపుకోవడానికి లంచం, హాస్పిటల్లో బెడ్కి లంచం, తినే బ్రెడ్కి లంచం, మనిషి పుట్టిన నుంచి చచ్చే వరకు లంచం లంచం లంచం. కానీ ఒక్కటి మాత్రం నిజం సార్, మన దేశంలో లంచాలు లేకుండా ఒక్క పని కూడా జరగట్లేదు సార్. రిక్షా వాడికి భయం, పోలీసులు అంటే పగటి పూట లైట్ వేసుకోవడం చలాన్ రాస్తాడేమోనని లారీ వాడికి భయం. ఆర్టీఓ అంటే పర్మిట్ ఉన్నా లేదని లారీని. కుటుంబ కథా చిత్రం సోదరుడు తమ్ముడు ఈ సినిమా భాస్కర్ గారు నిర్మించడం జరిగింది, మరి మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ యొక్క కుటుంబ కథా చిత్రంలో దాదాపుగా నటించినటువంటి వారు కానీ ఈ కుటుంబ సభ్యుల్లో దాదాపుగా సగం సభ్యులు మా కుటుంబంలోనే నచ్చినటువంటి వారి. ఎందుకంటే ఇక్కడ డిఓపి జోషి కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రసాద్ కానివ్వండి, మరి సోదరుడు నందు కానివ్వండి, సాంస్కృతి కానివ్వండి, చాలామంది మిత్రులు మరి మా యొక్క కుటుంబం నుండి సురక్ష బ్యానర్ నుండి వచ్చినటువంటి వారు, వారందరూ కూడా కలిసిమెలిసి ట్రావెల్ అయినటువంటి వారు. కాబట్టి మరి ఈ యొక్క సినిమా అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి సినిమాలకు ఒక డిఫరెంట్గా ఉంది. కాబట్టే మరి భాస్కర్ వచ్చి అప్రోచ్ అయినప్పుడు తప్పకుండా ఈ సినిమాని ఫస్ట్ టైం అయితే నేను కొంచెం యాక్సెప్ట్ చేయలేదు. బట్ తర్వాత లాస్ట్ టైం ఎప్పుడైతే టీజర్ చూడడం జరిగిందో చూసిన తర్వాత మరి డైరెక్టరు
చాలా బాగా తీయడం జరిగింది. ఒక కొత్తదనం ఇందులో, ఒక క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక కొత్త క్రియేటివిటీతోటి తీయడం జరిగింది. మరి ఇలాంటి తప్పకుండా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో మరి ఇలాంటి సినిమాలు రిలీజ్కు నోచుకోకుండా చాలా బాక్సులలో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మరి ఇలాంటి సమయంలో మనం కేవలం ఒక గొప్ప సినిమాలో, పెద్ద సినిమాలో, బాక్స్ ఆఫీస్ సినిమాలో చేయడం కాదు, ఇలాంటి సినిమాలకు కూడా ఎంకరేజ్ చేస్తూ మరి ఇలాంటి ప్రొడ్యూసర్స్ని నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతో మరి ఈ యొక్క సినిమాను తప్పకుండా రిలీజ్ చేయడానికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి రేపు 15వ తేదీ రోజున మరి యొక్క సినిమా వీలైనంత మట్టుకు అంటే పూర్తిగా యావత్ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ మరి ఈ యొక్క సినిమాను 15వ తేదీన రిలీజ్ చేయడానికి మరి సపోర్ట్ చేస్తానని తెలియజేస్తూ మరి ఇందులో అంటే కొంచెం బిట్స్ చూడడం జరిగింది. చూసినటువంటి పరిస్థితుల్లో మరి నటించినటువంటి నందు గారు కానివ్వండి, కమల్ గారు కానివ్వండి, మిగతా వారందరూ కూడా చాలా బాగా నటింపడం చేయడం జరిగింది. మరి ఈ యొక్క సినిమాను తప్పకుండా ప్రజలందరూ ఆదరించి కుటుంబ కథా చిత్రం ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు ఒక పరిధిలో ఒక సర్కిల్ గీసుకుని అందులో మేము వర్క్ చేయడం జరిగింది. సో అది బీట్ కెమెరామెన్ గారు కానీ, యాక్టర్స్ కానీ, డైరెక్టర్ గారు ప్లాన్ చేసిన షార్ట్ డివిజన్స్ కానీ, యాక్టర్గా ఒక కొత్త ఎగ్జైట్మెంట్ని ఇచ్చే సినిమా అయింది. సో అందుగురించే మేము కూడా కథ విని వెంటనే ఆనెస్ట్గా చెప్పాలంటే బయట మేము రూపాయి తీసుకుంటే ఈ సినిమాకి 1/2 రూపాయి తీసుకుని చేయాలనుకున్నాం. బికాజ్ మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ కన్నా జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ కలిగింది ఈ సినిమాలో. అండ్ అందుకే నేను కానీ, కమల్ భయ్య కానీ, శ్రీముఖి కానీ, సూర్య గారు, సంస్కృతి, మేము ఐదుగురమే మెయిన్గా ఉంటాం. సో ఎవ్రీబడి వాంటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఒక ఎగ్జైట్మెంట్ ఉంది యాక్టర్స్గా. అండ్ నేను ఈధర్ నెగిటివ్ చేశాను ఆర్ పాజిటివ్ చేశాను, బట్ మీరు ఇన్ని రోజులు ఒక పర్సెప్షన్ ఉండాలి నా రోల్ మీద. బట్ ఇవాళ ట్రైలర్లో చూస్తే చాలా రోజులు అయిపోయింది కాబట్టి, అంటే డబ్బింగ్ అవన్నీ జరిగి సడన్గా నాకే చూస్తే మీ అమ్మ ఏంటి ఇన్ని షేడ్లు ఉన్నాయి కదా అని నాకే ఒక షాకింగ్ అనిపించింది. ఐఎమ్ ష్యూర్ ఆడియన్స్కి కూడా చాలా బాగా అనిపిస్తున్నాను నేను అనుకుంటున్నాను. అండ్ దీనికి నేను ట్రైలర్లో చెప్పాను, కెమెరా సైడ్ నుంచి కానీ అన్ని రకాలుగా ప్రీప్లాన్డ్గా చేయాల్సి వచ్చింది. దానికి జోషి గారు ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సార్. ఆయన ఎంచుకున్నటువంటి ప్యాటర్న్ యాక్టర్స్గా మాకు పర్ఫామ్ చేయడానికి స్కోప్ని ఎక్కువ ఇచ్చింది. సో బేసికలీ నెంబర్ ఆఫ్ కట్స్ ఉండి ఒక డైలాగ్ అయిన తర్వాత ఇంకో డైలాగ్ మళ్ళీ నేర్చుకుని చేసేటలాంటి పరిస్థితులు కాదు. ఒకసారి ఒక సీన్ ఎత్తుకున్నామంటే మోస్ట్లీ సింగిల్ టేక్లో, సారీ సింగిల్ షాట్లో, అంటే ఎక్కడ కట్స్ లేకుండా పర్ఫార్మెన్స్ అంతా ప్రాపర్గా ఉండేలాగా చేయాల్సిన పరిస్థితి. అండ్ దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఆ ఛాలెంజ్లో మేము చేసాం, ఆ ప్రెషర్లో చేసాం కాబట్టి ఐ థింక్ ద అవుట్పుట్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు ఈ కథకి నన్ను అనుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. బికాజ్ ఇలా అప్కమింగ్లో ఉన్న యాక్టర్స్కి ఎప్పుడైనా మాకు అండ్ ఏంటంటే మేము చేసే పర్ఫార్మెన్సే మాకు బ్యాక్గ్రౌండ్ కింద నిలుస్తుంది. ఆ అబ్బాయి బాగా చేస్తాడా అంటే మళ్ళీ ఇంకో సినిమాకి పిలుస్తాడు. సో బాగా చేసే సినిమా రావాలంటే డైరెక్టర్లు మాకు కథలు రాయాలి. అండ్ ఒక మంచి కథ రాసి, మంచి క్యారెక్టర్ రాసి నన్ను ఇందులో పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వాసు గారు అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కూడా ఎలా అయితే కాస్ట్ పనిచేశారో క్రూ కూడా అలాగే వచ్చిందండి. లైక్ సునీల్ కశ్యప్ గారు, ఆయన పూరి జగన్నాథ్ గారితో సినిమా చేస్తున్న టైంలో ఒక చిన్న సినిమా వెళ్ళి చెప్తే చిన్న సినిమానే కదా అనే ఫీలింగ్లో కాకుండా బికాజ్ కథ ఎక్సైట్ చేసింది కాబట్టి ఆయన మళ్ళీ హీ జాయిన్డ్ ఇన్ ద గ్రూప్. అలాగే ప్రవీణ్ పూడి గారు పెద్ద పెద్ద సినిమాలకి, ఆల్మోస్ట్ ఆల్ టాప్ హీరో సినిమాలు అందరికీ ఆల్టర్నేట్గా ఆయన సినిమాలు ఎడిట్ చేస్తూ ఉంటారు, ఆయనకు కూడా కథ నచ్చి హీ కేమ్ ఆన్ బోర్డ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత మేము అందరం కష్టపడి చేసినా దీన్ని కరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. లైక్ ఇందాక శివన్న చెప్పినట్టు మంచి సినిమాలు బోలెడు ఉంటాయండి, రిలీజ్కి నోచుకోక, పబ్లిసిటీ తెలియక, అసలు అలాంటి పలానా సినిమా ఉందని తెలియక వేస్ట్ అయిపోతుంది. సో మా కష్టం అంతా, 6 నెలల కష్టం అంతా వన్ షోలో వాష్అవుట్ అయిపోతుంది. చాలా చాలా బాధగా ఉంటుంది యాక్టర్స్గా. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని మంచి సినిమాని నిజంగా రీచ్ చేయాలంటే, మంచి చెడు అంటే అన్ని సినిమాలు పాపం హిట్ అవ్వాలని తీస్తారు, బట్ ఒక బేసిక్ జడ్జ్మెంట్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాంటి జడ్జ్మెంట్తో ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు తెచ్చి ఇది ఖచ్చితంగా నోటెడ్ అవ్వాలి సినిమా అని చెప్పి ముందుకొచ్చి మా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న శివన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. థ్యాంక్ యూ శివన్న బ్యానర్లో నేను సినిమాలు చేయడం జరిగింది. సో అప్పుడే అనుకునే వాళ్ళం ఆయన మీరు ఏదైనా సినిమా చేయాలన్నా నన్ను హీరోగా పెట్టి అని, లక్కీగా నేను హీరోగా చేసినటువంటి సినిమాలో ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్. సినిమా ఘన విజయం సాధించి మళ్ళీ మా టీం అందరం మేము ఇంకో సినిమా చేయాలని, అలాగే శివన్న బ్యానర్లో కూడా హీరోగా ఇంకో సినిమా చేయాలని, అంత సక్సెస్ అవ్వాలని సినిమా కోరుకుంటున్నాను.
ప్లీజ్ మీడియా అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని అందరినీ డెఫినెట్గా. మీకు కూడా థియేటర్కల్ ట్రైలర్ నచ్చితే కొంచెం ఈ సినిమాని పుష్ చేసి మాకు ఒక ఊపిరిని అందించేలా చేయండి సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్లో చూసిన ఒక డైలాగ్ ఉంటుంది, పరువు పోతుందంటే ఆలోచించాలి, మనమే పోతువా అంటే తీసేయాలి. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఎవరు ఎవరిని తీసేస్తారు, ఎవరెవరు పరువు పోతుంది, సో ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్, ఒక క్వశ్చన్ మార్క్. ఇలాంటి క్వశ్చన్ మార్క్ తయారు చేసి దాన్ని అతి సులువుగా సాల్వ్ చేసిన ఫస్ట్ డైరెక్టర్ గారికి చాలా 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 పెద్ద థ్యాంక్స్. అండ్ నేను ఈ సినిమా అంటే ఉన్న టీం అందరిలో వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ అనుకోవాలి. ఆ క్వశ్చన్ మార్క్ ఎలా తీరుతుంది అని ఫస్ట్ నేను స్క్రిప్ట్లో చూశాను. బట్ సినిమా చేస్తుండగా ఇందాక నందు చెప్పినట్టు థియేటర్లు చూస్తే, ట్రైలర్ చూస్తే మనకే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఏంటి వాట్ ఈస్ ద షేడ్, ఏంటి ఏం జరుగుతుందని. సో ఆ సినిమా ప్యాటర్న్, మేము షూట్ చేసిన ప్యాటర్న్ చాలా టైట్ దీంట్లో చేసాము. అండ్ అంత కెమెరామెన్ జోష్ గారి గురించి మూలాన మాకు అంత వీలైంది, అంటే యాజ్ యాక్టర్స్ మేము అంత అంత టైట్ ఫ్రేమ్లో కూడా మేము ఎలాగా దాన్ని ప్రజెంట్ చేశామని. సో వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ పీపుల్ టు సీ దిస్ ఫిల్మ్. ఈ సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను, అదిరిపోయింది సినిమా. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళకి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ఏదైతే మనకు ఉంటుందో అది జనరల్గా భయపెట్టో లేకపోతే ఇలా అంటే ఏదైనా ఒక చిన్న శబ్దంతోనో లేదా దీంతోనో తయారు చేయడానికి చాలా ఉంటాయి. కానీ ఒక కథలో ప్రతి క్షణం ఏం జరుగుతుంది, ముందు జరిగింది ఏంటి, తర్వాత ఏంటి అని క్వశ్చన్ మార్క్స్ రేజ్ చేస్తూ థ్రిల్లర్స్, మన తెలుగు ఆడియన్స్కి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి థ్రిల్లర్ జోనర్కి, ఏ ఇండస్ట్రీలో లేదు అది. మీరు హిందీలో చూసుకున్నా లేదా దాంట్లో చూసుకున్నా అంటే ఎక్కువ థ్రిల్లర్స్ వచ్చాయి మన తెలుగులో. ప్రతి స్టోరీ విన్నే మేము యాక్టర్స్ కూడా మాకు థ్రిల్లర్స్ ఎక్కువ వింటూ ఉంటాము. సో అంత అలాంటి అంత థ్రిల్లర్స్ని ఆదరించే ఆడియన్స్కి ఇవాళ ఒక మంచి ఫుల్ మీల్స్ భోజనం దొరుకుతుందండి. కుటుంబ కథా చిత్రం, మీ కుటుంబం అంతా కూర్చొని చూసే ఒక థ్రిల్లర్ మూవీ. సో అదిరిపోయే సినిమా. నేను అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైమ్ బికాజ్ దే ఆర్ అవర్ ఫ్యామిలీ. మేమందరం కలిసి నిజంగా దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి మీ ముందు తీసుకురావడానికి ట్రై చేసాం మా ఉన్న లిమిటేషన్స్లో. ఇదేమి అంటే మేము పైన హెలికాప్టర్ను దూకి పారాగ్లైడింగ్ చేసి సినిమాలు ఏం తీయలేదు, బట్ ఉన్న కథని చాలా బాగా మీ ముందుకి అంటే వినసొంపుగా కను విందుగా అన్నిటిగా కనపడడానికి మీకు కనపడాలని చేసిన సినిమా. అది మీకు తెలిసి ఉంటుంది ఎందుకంటే ద మెలోడీ సాంగ్ సునీల్ కశ్యప్ ఇచ్చింది, ఇట్స్ గోయింగ్ టు ట్రెండ్ అండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్, చాలా రోజుల తర్వాత లిరిక్స్ తోటి బ్యూటిఫుల్ ఆ వీనస్ సౌండ్ కానీ అది కానీ